చరిత్ర ఎవరు కూడా తిరగరాయని దశ, చరిత్ర ఎప్పుడు కూడా ఉంటుంది. ఇరవై దశ ఎస్సీ ఎస్టీ రెండు కమిషన్లుగా డివైడ్ చేశారంటే ఈ ఎస్సీ కమిషన్ ఎప్పుడు పుట్టింది దశ? జస్టిస్ పొన్నయ్య గారు వన్ మ్యాన్ కమిషన్ కింద ఆ రోజు కమిషన్ వేసి 42 రికమెండేషన్ ఇస్తే, ఆ రికమెండేషన్ ఎగ్జామిన్ చేసిన తర్వాత ఎస్సీ ఎస్టీ కమిషన్ కావాలని ఆయన రికమెండేషన్ ఇచ్చిన తర్వాత దానికి అనుకూలంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ నా ఆధ్వర్యంలో తీసుకున్న నిర్ణయం ఎస్సీ ఎస్టీ కమిషన్. ఈరోజు మీరేం చేశారు? డివైడ్ చేశారు. దాన్ని వెల్కమ్ చేస్తున్నాం. అదే మార్గదర్శ ఎస్సీలకు న్యాయం చేసే తెలుగుదేశం పార్టీ, ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఎమ్మెల్యేలకి అర్థం కాకపోవచ్చు అధ్యక్ష, ఫ్యాక్ట్స్ అన్ని చూస్తే మీకే అర్థమవుతుంది, ప్రజలు ఆలోచించుకుంటారు అధ్యక్ష. ఈరోజు నేను బాబురావు గారు అధ్యక్ష బాబురావు గారు ప్లీజ్ బాలయోగి గారిని ఆ రోజుల్లోనే లోకసభ స్పీకర్గా ఫస్ట్ టైం చరిత్రలో ఒక కాన్స్టిట్యూషన్ పోస్ట్ లో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. అదే అసెంబ్లీ స్పీకర్ గా ప్రతిభా భారతి గారిని నియమించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. మొదటి చీఫ్ సెక్రటరీ మాధవరావు గారిని చీఫ్ సెక్రటరీగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. అదే మార్గదర్శ ఎస్సీలకు ల్యాండ్ పర్చేసింగ్ చేయడం కానీ 50% హౌసింగ్ లో రిజర్వేషన్స్ పెట్టింది ఎస్సీల కోసం తెలుగుదేశం పార్టీ పెట్టావు అధ్యక్ష. ప్రమోషన్ లో రిజర్వేషన్లు అధ్యక్ష, తెలుగుదేశం పార్టీని ఎస్సీలు ప్రమోషన్ ఉంటే దాని రిజర్వేషన్ పెట్టింది తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. అదే మార్గదర్శ ఈరోజు కేఆర్ నారాయణ్ని మొట్టమొదటిసారిగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసింది ఆ రోజు యునైటెడ్ ఫ్రంట్ లో తెలుగుదేశం పార్టీ సహకరిస్తారు అధ్యక్ష. అధ్యక్ష అంబేద్కర్ గారు అంతవరకు భారత రత్న ఇవ్వకపోతే నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆయనకు భారత రత్న ఇప్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు ఏదో మాట్లాడుతున్నారు, ఏ ఊర్లో పోయినా ఎస్సీ కాలనీలు సిమెంట్ రోడ్లు కానీ, ఎస్సీలు ఈరోజు గ్యాస్ కనెక్షన్లు కూడా కానీ మరొక చోట్లు కట్టడం కానీ, అదే మార్గదర్శ సోషల్ వెల్ఫేర్ లో రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ పిల్లలకు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ కాదు, వీళ్ళు అప్పుడు పుట్టలేదు వీళ్ళంతా కూడా. వీళ్ళు వచ్చి అధ్యక్ష గుడ్డు వచ్చి పిల్లల్ని ఎక్కిరించడం వీళ్ళ చందనం చూస్తా ఉంటే, చరిత్ర ఒకసారి చదువుకోండి, తెలుగుదేశం పార్టీ ఏం చేస్తామో చరిత్ర చెప్తుంది అధ్యక్ష. అధ్యక్ష ఇది కాకుండా అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే ఏబిసిడి కేటగరైజేషన్ ఎస్సీ ఎస్సీల్లో మాల మాదిగా అందరికీ న్యాయం జరగాలని కేటగరైజేషన్ బిల్ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. దానివల్ల మాదిగలకు న్యాయం జరిగింది. అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అంటున్నారు ఎస్సీలో చిచ్చు పెట్టామని, చిచ్చు కాదు, సామాజిక న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు మీరు చూస్తే ఈరోజు అధ్యక్ష 19-20 బడ్జెట్ లో మీరు చూస్తున్నారు ఈ ఇయర్ మొత్తం అధ్యక్ష 15,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే మీరు పెట్టింది 6,11,000 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే 9 నెలలు అయిపోయింది, ఉండేది 3 నెలలు, మీరు డబ్బులు ఖర్చు పెట్టలేదు. ఆ విషయం మాట్లాడండి. ఇంకో పక్క ఎస్సీ ఎస్టీల అధ్యక్ష 4,98,000 ఖర్చు పెట్టాల్సి వస్తే, సారీ 4,98,000
5000 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే మీరు ఖర్చు పెట్టింది 2000 కోట్లే ఖర్చు పెట్టారు దేశ. ఎట్లా సవాదిస్తారు దేశ? అదే తెలుగుదేశం పార్టీలో 18-19 10,044,000 కోట్లు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. 9,000 కోట్లు ఖర్చు పెట్టింది తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. అదే మరిగా దిశ 16-17 7,000 కోట్లు ఖర్చు పెట్టి తెలుగుదేశం పార్టీ అధ్యక్ష మాట్లాడుతున్నారు. అదే మరిగా దిశ ఈరోజు 17-16 5,000 కోట్లు ఖర్చు పెట్టిన తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. మీరు ఇన్ని మాట్లాడుతున్నారు అధ్యక్ష వీళ్ళు. నిన్న చూస్తే గుంటూరులో ఇక్కడ దిశ బిల్లు తీసుకొస్తే మేము సపోర్ట్ చేస్తే, నిన్నే ఒక ఎస్సీ అమ్మాయి లావణ్య పైన ఒక లక్ష్మణ్ రెడ్డి రేప్ చేస్తే మీకు సిగ్గనిపించదా అని అడుగుతున్నా, సమాధానం చెప్పాలి గవర్నమెంట్. అధ్యక్ష మాటలు కోటలు దాటుతున్నాయి, చేష్టలు మాత్రం గడపకూడదు దాటడం లేదు. మమ్మల్ని విమర్శించే హక్కు మీకు లేదని మరొకసారి హెచ్చరిస్తున్నాను అధ్యక్ష. తమాషా అనుకోవద్దండి. నేను ఏదైనా ఉంటే ఎస్సీలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, న్యాయం చేయబోయే పార్టీ తెలుగుదేశం పార్టీ, పోరాడే పార్టీ తెలుగుదేశం పార్టీ. అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ చూస్తా ఉంటే రెచ్చగొట్టడం నిన్నే మీరు చూశారు. నేను అన్న మాటలు నా మీద పెట్టారు. నేను బ్యాస్టర్ అన్నానని ఒక మనుషుల్ని కావాలని తప్పు సమాచారం పెట్టిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అందుకే అధ్యక్ష దానిపైన కూడా నేను నిర్ణయించాం, ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం. ప్రివిలేజ్ మోషన్ సమాధానం చెప్పకుండా పారిపోయే ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే అధ్యక్ష మాటలుగా చెప్పాల్సింది చూపేయండి. మేము స్పీకర్ సార్ పైకి రాలేదు. అధ్యక్ష అధ్యక్ష ఒక్క విషయం గౌరవనీయులైన మీ దృష్టికి తీసుకొస్తాం అధ్యక్ష. అధ్యక్ష అబద్ధాలంటే అది డెరిగేటరీ కాబట్టి అబద్ధం అని నేను అన్న కానీ అధ్యక్ష ఆయన ఏం చెప్తా ఉన్నారు, దిశ చట్టం తీసుకొచ్చిన రోజున లావణ్య అనే ఒక అమ్మాయిని ఒక లక్ష్మణ్ రెడ్డి అనే ఒక అబ్బాయి చట్టం వచ్చిన రోజునే రేప్ చేస్తే చట్టం వల్ల రేప్ చేశారంటే చెప్తా ఉన్నాడు సార్ ఆయన. ఏం సార్ అది ఇంత వక్రీకరణ అధ్యక్ష? ప్రతిదీ వక్రీకరణ అధ్యక్ష. ఆయన ఎస్సీల అభ్యున్నతి కోసమే పుట్టినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష మేమందరం శాసనసభ్యులుగా ఉన్నప్పుడు 2009-2013 మధ్యలో 14 మధ్యలో అధ్యక్ష ఈ రాష్ట్ర శాసనసభ ఒక కీలకమైన చట్టాన్ని చేసింది అధ్యక్ష. ఎస్సీ ఎస్టీలకి సప్లైన్ ఇవ్వాలని చట్టం చేసింది అధ్యక్ష. ఆ రోజు గౌరవ ప్రతిపక్ష నాయకుడు గారు సభకు రాలేదు అధ్యక్ష. ఆ రోజు సభకు రాలేదు. ఎందుకు రాలేదంటే ఈయన పాదయాత్ర చేస్తా ఉన్నారని చెప్పి సభకు రావడం మానేశాడు అధ్యక్ష. నిజంగా ఎంత అధ్యక్ష ఇదే హౌస్లో అధ్యక్ష అడ్వైజర్స్ విషయంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఎస్సీ ఎస్టీలో ఎలిజిబుల్ అభ్యర్థి లేరు, కొన్ని వర్గాల్లోనే ఉన్నారని చెప్పిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. అదే మరిగా అధ్యక్ష చుండూరు విషయంలో నేను అన్ని విషయాలు చెప్తున్నాను అధ్యక్ష, ఒకటి కాదు అన్ని విషయాలు చెప్తాను అధ్యక్ష. నేను అన్ని విషయాలు చెప్పలేండి అధ్యక్ష. చుండూరులో ఊత కోసకారు జరిగితే 13 మందిని చంపేస్తే మీరు మాట్లాడలేదు. అదే అధ్యక్ష వాళ్ళు అడిగారు, వాడు చెప్పిన పాయింట్ అధ్యక్ష అండి, వాళ్ళు చెప్పిన అన్ని విషయం మాట చెప్తున్నాను. బిల్లు కన్ఫర్మ్ అవ్వండి. కుటుంబాల దిశ ఎస్సీ కుటుంబాల ఆత్మకూరు నుంచి ఊర్లో నుంచి బయట పంపిస్తే ఏం చేశారు అధ్యక్ష? మీరు అది క్లోజ్ చేయండి, బిల్ క్లోజ్ చేయండి.
I request the minister for social affairs to move the motion for taking into consideration Andhra Pradesh State Commission for Scheduled Caste Bill 2019. CM garu. అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప ఇంకా వేరే మాటలే రావు. అధ్యక్ష ఇంత దారుణంగా అబద్ధాలు చెప్పేవాడిని, ఇంత దారుణంగా మోసాలు చేసేవాడిని